పట్టుమని ఒక్క సినిమా హిట్ అవ్వకపోయినా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది మీనాక్షి. సక్సెస్ లేకపోయినా బ్యాక్ టు బ్యాక్ 5-6 సినిమాల్ని లైన్ లో పెట్టేసుకుంది. ఈ సంవత్సరం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేసేస్తోంది. మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్లతో సినిమాలు చేసిన రాని హిట్ రాబోయే 2 నెలల్లో అయినా వస్తుందా? అసలు మీనాక్షికి మంచి బ్రేక్ వచ్చేదెప్పుడు? హిట్టో సినిమాతో ఆడియన్స్ కి దగ్గరైన మీనాక్షి చౌదరి చెప్పుకోదగ్గ హిట్ మాత్రం ఇప్పటి వరకు కొట్టలేకపోయింది. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంతో మహేష్ బాబుతో నటించే ఛాన్స్ వచ్చినా స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. అయితే వరుసగా ఆఫర్లు మాత్రం వచ్చేశాయి. ఈ నెలలోనే మీనాక్షి సినిమా రిలీజ్ కాబోతోంది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన లక్కీ భాస్కర్ లో హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి దీపావళి రిలీజ్ కి రెడీ అవుతోంది. లాస్ట్ మంత్ గోడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన మీనాక్షి ప్రస్తుతం 5-6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుస పెట్టి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో మీనాక్షే హీరోయిన్. సీనియర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది మీనాక్షి. వరుణ్ తేజ్ తో మట్క, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాఖీ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్ని కవర్ చేసేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లో వస్తున్నవి కాబట్టి ఆడియన్స్ కి రీచ్ అవుతాను అంటోంది మీనాక్షి. యంగ్ హీరోలతో పాటు సీనియర్లతో కూడా సెట్ అయిపోతోంది మీనాక్షి. విశ్వంభర సినిమాతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది మీనాక్షి. ఇలా వరుసగా 5-6 సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇన్ని సినిమాలున్నా పట్టుమని ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ కాలేకపోయింది. మరి ఈ అప్కమింగ్ సినిమాలతో అయినా సక్సెస్ కొడుతుందేమో, పెద్ద సినిమాలతో ఛాన్సులు దక్కించుకుంటుందేమో అని వెయిట్ చేస్తున్నారు మీనాక్షి ఫ్యాన్స్.